టాప్ ఫోర్ వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ ఈజ్ ద మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఎందుకంటే ఏదన్నా ఒక సినిమాల క్రేజీ సీన్స్ ఒకటి లేదా రెండు ఉంటాయి బట్ ఈ వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ అనే సినిమాల ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం క్రేజీ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం మనం ఆ క్రేజీ ఎక్స్పీరియన్స్ వల్ల డెఫినెట్లీ మళ్ళీ ఈ మూవీ డైరెక్టర్ మార్టిన్ స్కాసెస్ని మనం అప్రిసియేట్ చేయకుండా ఉండలేము అండ్ ఈ సినిమాలో మార్టిన్ స్కాసెస్ గారు హీ డెఫినెట్లీ సర్ప్రైజ్ ఎవ్రీ ఆడియన్ ద వే ఈ నిరట్స్ ద స్టోరీ ఎందుకంటే మార్టిన్ స్కాసెస్ గారు ఈ సినిమాని ఏ షుగర్ కోట్ లేకుండా ఏ ఫిల్టర్ లేకుండా ఎలాంటి ఒక కైండ్ ఆఫ్ స్టిగ్మాస్ లేకుండా అతను చెప్పాలనుకున్న కథని సుత్తి లేకుండా సూట్గా డైరెక్ట్గా చెప్పాడు ఈ సినిమాకి బెయిన్ అసెట్ మాత్రం లీనాడో డికాప్రియో లీనాడో డికాప్రియో ఈ సినిమాని ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకున్నాడు ఐన్ జోర్డన్ బెల్ఫోర్ట్ అనే క్యారెక్టర్ని చాలా ఈజ్తోనో పోటేట్ చేశాడు ఎందుకంటే ఈ సినిమాలో సైన్ లోస్ చాలా ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేశాడు లీనాడో డికాప్రియో మూవీలో ఒక స్పీచ్ సీన్ ఉంటుంది ఆ స్పీచ్ సీన్ని జోర్డన్ బెల్ఫర్ట్ అనే క్యారెక్టర్ ఇస్తది చూడు ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఆ సీన్ చూసిన తర్వాత లిటరల్లీ మనం అంతా గూజ్బంబ్స్ ఫీల్ అవుతాం అనమాట అంత బాగుంటుంది ఆ సీను సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ప్రతి మనిషికి ఎంతో కొంత లిమిట్స్ అనేటివి ఉండాలన్నమాట ఎందుకంటే లైఫ్లో మనం ఎంత పీక్ స్టేజ్లో ఉన్నా లిమిట్స్ అనేవి లేకపోతే మాత్రం అంతే పీక్ స్టేజ్ నుంచి పడిపోవాల్సి వస్తుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు నేను అదే ఫీల్ అయ్యాను వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ గురించి వికీపీడియాలో టైప్ చేస్తే అది ఒక బయోపిక్ అని తెలిసింది అండ్ బయోపిక్ తెలిసిన తర్వాత నేను లిటరల్లీ చాలా షాక్ అయ్యాను అనమాట సో మీకు కానీ ఒక క్రేజీ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం వుల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ టు వాచ్ డెఫినెట్లీ ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది